శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ ప్రజల నమ్మకమైన దైవం శ్రీ మంకినమ్మ అమ్మవారికి స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కాశీబుగ్గ హైస్కూల్ మైదానంలో కొలువైన శ్రీ మంకినమ్మ తల్లిని కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా ఆ తల్లి దర్శనం ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు లభించిన గొప్ప అవకాశమని, అమ్మవారి ఆజ్ఞ లేనిదే రాలేమని అన్నారు. వాళ్ళ మనసుల్లో కూడా నేను చెప్ప నేను ఫోన్ చేసేస్తే మీ జగన్ ఫోన్ మొక్కింది నడిపిస్తే తీసుకొని నీ దర్శనం నీ పూజలు చేర్చిస్తానని మొక్కిన దాన్ని పిల్లలు మొక్కే దాన్ని పెద్దలను గౌరవించాలి కదా. నాకు యాక్చువల్గా కన్నాల నుంచి ఇక్కడ అమ్మవారు తల్లి ఉన్నారన్నటువంటి తెలిసిన నాకు ఈరోజు ఆమె అనుమతించాను దర్శనం చేసుకోవాలి. ఇదే చెప్తున్నా తను ఇక్కడే ఉంది కానీ ఇప్పుడే దర్శనం చేసుకోలేదంటే పర్మిషన్ రావాలి, అక్కడ అనుమతి రావు. ఎందుకు మనకి పర్సనల్ ఇక్కడే ఉంది కదా, నేను శ్రీకాశాల నుంచి వస్తాను. కానీ మనం ఎవ్రీడే చూడాలంటే చూడగలం, కానీ మనకి అనుమతి రాకపోతే మేము తిరుపతి గురించి తాండాలు వెళ్దాం అనుకుంటాం, అనుకోకుండా ఒకరోజు బయలుదేరిపోతాం. ఇవన్నీ కూడా ఏమిటంటే మనకు తెలియనటువంటి మైథియాలజీ వైబ్రేషన్. ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో చెప్తే చాలా పెద్ద సబ్జెక్ట్, నేను రోజులు కొన్ని మాట్లాడగలను, అర్థమైందా? కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చాం మరొక విధమైనటువంటి నో అదర్ డిస్టర్బెన్స్, ఇక్కడైనా ప్రశాంతంగా పాలిటిక్స్ లేకుండా అమ్మవారిని దర్శనం మమ్మల్ని ఈ లోకాలని కాపాడుతుంది అని చెప్పి నమస్కారం చెప్తూ వచ్చాను. ఆ పవిత్ర భావంతో కొంతసేపు అయినా మమ్మల్ని అనుభవించమన్నమాట. ఎప్పుడు రమ్మనమాట? నా డాక్టర్ గారు ఆదేశం, ఇది అమ్మవారి ఆదేశం వచ్చాము. తిరుమలలో నేను ఏది చెప్పడానికి కదా, ఇక్కడ నాకు అభిప్రాయం స్పష్టంగా ఉంది, నాకు ఉంది. ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి వరకు ఇవాళ నీళ్ళు లేకపోతే నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడనన్నాను కదా. సెక్యులర్ డెమోక్రసీ ఏమీ కూడా, సెక్యులర్ డెమోక్రసీ. సెక్యులర్ డెమోక్రసీ అంటే మన అందరికీ తెలుసు కదా, లౌకిక ప్రజాస్వామ్యం. దాని గురించి అంత విడదీసి మాట్లాడడానికి కదండి, ఇంకొక పెద్ద సబ్జెక్ట్ అది. ఈరోజు ఇంకా నేను అమ్మవారిని దర్శనం చేసుకున్నాను కాబట్టి నిజంగా మాట్లాడుతున్నాను. ఆయన తిరుపతి నుంచి వచ్చి అక్కడ మన భారతమ్మ గారు వాళ్ళ ఫాదర్కి బాగలేకపోతే పరామర్శించారు ఆయన, దాన్ని కూడా రాసి మనం ఇక్కడ దిగదారిపోతున్నాం.